పనిబాబుని విడిచిపెట్టనన్నాడా? రేపు అబ్బాయి ఫారెన్ వెళ్ళకపోతే 60 లక్షల రూపాయల గంజాయి సముద్రం పాలు చేయాల్సిందేనా? డాక్టర్ నీకు మనుషుల ఒంట్లో ఉన్న రోగాలకు మందేయడం మాత్రమే తెలుసు. నాకు పోలీసుల ఒంట్లో ఉన్న అహంకారానికి మందేయడం కూడా తెలుసు. అయితే ఏ మందు వాడా ఎస్ఐని పడగొడదాం అంటారు? నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఒకప్పుడు మీరే కదండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయొద్దన్నారు. 100 అబద్ధాలు ఆడైనావు పెళ్లి చేయమన్నారు. మనం 100 లాభాల కోసం ఈ పెళ్లి చేద్దాం. నిశ్చితార్థం నిర్ణయించు. పోలీసుల ఫోర్స్ పెట్టి దొంగల ఇంటి ముందు కాపు కాశావు. ఏం ఎత్తుకెళ్లాలండి? ఇక ఎత్తుకుపోడాలు లేపుకుపోడాలు లేవు మిస్టర్. ఏకంగా ఇంటి తాళాలే మన చేతికి వచ్చేస్తున్నాయి. అంటే అదే ఈ మధ్య బ్రేక్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఆపేసిన దగ్గర నుంచి ఒళ్ళు ఒక చోట నిలవడం లేదు. बोर्ल पड़ताबोये अंदे महान बाबा अयो पाप नोट वेल पड़ते कोरकड़ेम का अन्न जंटन चेसल प्रेम पड़े का पड़े इधर कल पड़ा मुहूर्त వీళ్ళిద్దరు జాతకాలు ఈ జన్మకు ముడిపడవు కనుక వీళ్ళ పెళ్లి నెక్స్ట్ జన్మలో జరగాల్సిందే. అంతరు గారు ఎందుకు బాబు ఆవేశపడతావు? నీ ప్రేమకి టాటా పెళ్ళికి చీరియో చెప్పి వచ్చిందారనే బయటికి నాడు. అవాలన్నిటికి పిలిపించి లగ్నం కుదరనట్టు నటించి మమ్మల్ని ఇద్దర్ని విడదీయడానికి నాటకం ఆడుతున్నావా? ఈ నాటకం ఆడిన డైరెక్టర్ని నేను, ఆడిన పాత్రధారులు మీరు. దీనికి భర్త వాక్యం ఏమిటో తెలుసా? నా కొడుకు కోర్టుకు హాజరు కాకుండా స్టేషన్ నుంచి పారిపోవడం. అసంభవం. వాడిని కోర్టుకి తీసుకు వెళ్తాను. ఇంకేం తీసుకు వెళ్తావు? ఈ పాటికి వాడు సింగపూర్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కుంటాడు. అది మరో 5 నిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుంది. నువ్వేమైనా గవర్నర్వా? నువ్వు ఫోన్ కొడితే విమానం ఆపేయడని. హలో ఎయిర్పోర్ట్, సింగపూర్ వెళ్ళబోయే విమానంలో బాంబు ఉంది. వెంటనే ప్యాసింజర్లు దెబ్బకపోతే కొన్ని వందల మంది ప్రాణాలు పోతాయి. మీరు ఫోన్ కొట్టి వాడు చెప్పింది అబద్ధం అని చెప్పండి. రేయ్, వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళకుండా పట్టుకోండి, ఆపండి.
ఓపెన్ ద బాక్స్ ఈ బ్యాగేజ్ నాది కాదు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఏ సంబంధం లేదు కమ్ ఆన్ ఓపెన్ ఏంటి గురు ఇవాళ కోర్టులో మహా సందడిగా ఉండేట్టుంది జడ్జి గారు కూతుర్ని అల్లరి చేశాడని మేయర్ గారు కొడుకు మీద కేసు పెట్టారు కదయ్యా విమానాశ్రయానికి పారిపోయాడని దొంగ బంగారం దొరికిందని కూడా చెప్తున్నారు ముందు జడ్జి గారు కూతురు కేసే వాదిస్తారంట మన పిచ్చి గాని మేయర్ గారి కొడుకు శిక్ష పడుద్దా అవతల జడ్జి గారు కూతురు కేసయ్యా ఏం జరుగుతో చూద్దాం పదండి చూడమ్మా నిన్ను బయటలాగా అతను ఏం చేయాలని ప్రయత్నించాడు అల్లరి చేయాలని నీకు అబద్ధాలాడడం అలవాట మీరు నేర్పితే నేర్చుకుంటాను నీకు అన్నయ్య కాకపోయినా రవితేజ అనే సబ్ ఇన్స్పెక్టర్ ని అన్నయ్యలాగా చూసుకుంటున్నావు అతనికి ఫణిబాబుకి మధ్య ఏవో గొడవలు జరిగాయి అందుకని అన్నయ్య కోసం ఇతని మీద లేనిపోని అబద్ధాలు చెప్తున్నావేమో ఒక న్యాయమూర్తి కన్న బిడ్డను నేను అవినీతి కోసమో ఆస్తుల కోసమో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఓకే యు కెన్ గో థాంక్యూ ఆత్మ సాక్షిగా అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీరా ఫణిబాబుని ఎప్పుడు అరెస్ట్ చేశారు 12వ తారీఖు పగలు 9 గంటల 10 నిమిషాలకు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అతని మీద మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా పోలీసులు నేరస్తులకు శిక్షలు వేయించాలని చూస్తారే కానీ కక్షలు పెంచుకోవాలని చూడరు ఇతను ఝాన్సీని నడి రోడ్డు మీద పట్టపగలు అల్లరి చేస్తుంటే అరెస్ట్ చేశాను కానీ ప్లాన్ చేసి పోలీసుల నుంచి తప్పించుకుని కొన్ని లక్షలు విలువ చేసే బంగారంతో సింగపూర్ పారిపోవాలని ప్రయత్నించాడు అబద్ధం వాడు ఒక ప్రథమ పౌరుడు బిడ్డ నా తమ్ముడు అందరి ముందు అవమానించడం అన్యాయం బాబు మిస్టర్ రవితేజ 12వ తారీఖు ఉదయం 9 గంటల 10 నిమిషాలకి ఫణిబాబును స్టేషన్ లో పెట్టి ఎఫ్ఐఆర్ రికార్డ్ చేశారంటారు అవునా yes you can go your honor ఫణిబాబు ఫ్యామిలీ డాక్టర్ చతుర్వేది గారిని డిఫెన్స్ సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను 12వ తారీఖు నేను జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి ఏముందండి ఆ రోజు ఉదయం ఫణిబాబు నా దగ్గరికి వచ్చి సింగపూర్ వెళ్తున్నాను అంకుల్ జాండీస్ ఉందేమో అని అనుమానంగా ఉంది ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయండి అన్నాడు అలాగే బాబు అని యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి సరిగ్గా 9:30 అతన్ని పంపేశాను ఆ రిపోర్ట్స్ తాలూకు డూప్లికేట్ కాపీలు అతను అరెస్ట్ అయిన రోజున మా నాన్నగారు హాస్పిటల్లో లేరు మా ఇంట్లో ఉన్నారు బేబీ ఎందుకు నన్ను అబద్ధాలు ఆడతావు న్యాయస్థానం కళ్ళు కప్పి ధర్మం కాళ్ళు నరికి నువ్వు సాధించేది ఏమిటి సార్ ఇది కోర్టు మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అందరూ కలిసి అమాయకుడైన మా తమ్ముణ్ణి నో హిస్ ఎ స్మగ్లర్ హిస్ ఎ క్రిమినల్ జడ్జి గారు ఏదో ప్రలోభానికి లోనై డాక్టర్ గారు తప్పుడు సాక్ష్యాన్ని చెప్తున్నారు నేను అతన్ని అరెస్ట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫిల్ అప్ చేశాను కావాలంటే పరిశీలించండి 9:10 నేను అతన్ని అరెస్ట్ చేస్తే అదే టైంకి అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉండగలడు నో సార్ అతను అరెస్ట్ చేయబడింది 9:40 సర్కిల్ గారు ఎస్ ఎఫ్ఐఆర్ లో అలాగే ఉంది దయచేసి ఎఫ్ఐఆర్ ని పరిశీలించవలసిందిగా న్యాయమూర్తిని కోరుతున్నాను మిస్టర్ రవితేజ ముద్దాయిని మీరు 9:40 అరెస్ట్ చేసినట్టు ఇక్కడ రికార్డు అయి ఉంది సో యువర్ ఆనర్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఫణిబాబుని పాత కక్షతో స్టేషన్ కి తెచ్చి అతను ఫారిన్ ప్రయాణాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు ఇన్స్పెక్టర్ పచ్చి అబద్ధం అందరూ కలిసి ముద్దాయిని విడిపించాలని కుట్రపన్నారు ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా మార్చివేశారు దిస్ ఇస్ అవుట్రేజియస్ ఆర్డర్ ఆర్డర్ ఫణిబాబు ఝాన్సీ అనే అమ్మాయిని బలాత్కారం చేయబోయాడన్న ఈ కేసు బనాయించబడింతే కానీ నిజం కాదని రుజువు కావడం వల్ల ఫణిబాబుని నిర్దోషిగా భావించి విడుదల చేయడం అయింది ఎయిర్పోర్ట్లో దొరికిన బంగారం బిస్కెట్స్ కూడా అతనివేనని ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయినట్లుగా కోర్టు భావిస్తూ వాడిని ప్రభుత్వపరం చేయవలసిందిగా ఆదేశించడం అయింది కానీ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని ఫణిబాబు ఎయిర్పోర్టుకు వెళ్లడం మాత్రం నేరంగా పరిగణించి మొదటి తప్పుగా క్షమించి
2000 రూపాయలు జరిమానా విధించడమే.